మనం ఏదైనా పనిలో సక్సెస్ని పొందాలంటే ముందు మనం ప్రశాంతమైన మనస్సుని కలిగి ఉండాలి. అది ఏ పనైనా సరే. మనం ఒక ప్రశాంతతతో ఓపికతో ఒక పనిని పూర్తి చేసినట్లయితే ఆ పని ఖచ్చితంగా విజయవంతంగా మారుతుంది. ఇదే సూత్రం ఆకర్షణ సిద్ధాంతం మీద కూడా పనిచేస్తుంది. మీరు విజువలైజేషన్ చేసినా, ఎఫర్మేషన్స్ చేసినా, లేదా మీరు ఏ రకంగా అయినా సరే మీ కోరికను మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీ కోరిక అనేది చాలా సులభంగా నెరవేరటం అనేది జరుగుతుంది. అయితే మీరు మీ కోరిక పట్ల ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేసే ముందర ఖచ్చితంగా మెడిటేషన్ని కానీ లేదా యోగ నిద్ర కానీ చేసిన తర్వాత మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీ మైండ్లో ఉన్న అనవసరమైన ఆలోచనల్ని తొలగించుకొని అవసరమైన ఆలోచనని మాత్రమే మీరు మీ మైండ్లో భద్రపరచుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం యోగ నిద్ర ద్వారా మైండ్ని ప్రశాంతంగా మార్చుకొని తర్వాత మీ కోరికపై ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా యోగ నిద్ర తర్వాత మీ కోరికను మేనిఫెస్టేషన్ చేసుకోవటం వలన మీ కోరికను విశ్వంలోకి చేర్చడం అనేది చాలా సులభంగా మారుతుంది. అదేవిధంగా మీరు కూడా విశ్వానికి చాలా సులభంగా కనెక్ట్ అవ్వటం అనేది కూడా జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ మీరు యోగ నిద్ర ద్వారా విశ్వానికి కనెక్ట్ అయి తర్వాత మీ కోరికను విశ్వానికి తెలియచేయటం అనేది జరుగుతుంది. ఇది మీ కోరికకు చాలా సులభంగా నెరవేరటానికి శక్తితో కూడినటువంటి ఒక సులభమైన పద్ధతి. ఈ పద్ధతి ద్వారానే మనం విశ్వానికి కనెక్ట్ అవుతూ మన కోరికను విశ్వానికి తెలియచేసుకుంటాం. ఇప్పుడు మనం యోగ నిద్రను చేసుకుందాం. ముందుగా నిటారుగా పడుకోవాలి, అంటే శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని పూర్తిగా రిలాక్స్ అవుదాం. ఇప్పుడు పూర్తిగా మీ బాడీ అంతటినీ కూడా చాలా రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. ఇప్పుడు మీ శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టాలి. మరొక దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. నెమ్మదిగా మీ శ్వాసను విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాసను గమనించుకోవాలి. సహజంగా జరిగే శ్వాస ప్రక్రియను మాత్రమే గమనించాలి. శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది. రిలాక్స్, రిలాక్స్. మీలో జరిగే సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తున్నారు. రిలాక్స్. మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి. అరికాళ్ళ దగ్గర నుంచి కాళ్ళ భాగాలను బిగింపులు లేకుండా చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి. రిలాక్స్. మీ కాళ్ళ భాగాలు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి, పూర్తిగా రిలాక్స్ అయిపోయాయి. నెమ్మదిగా మీ పొట్ట భాగాన్ని గమనిస్తున్నారు. మీ పొట్ట భాగం అంతా కూడా పూర్తిగా రిలాక్స్ అయింది. మీ పొట్టలో ఎలాంటి బిగింపులు లేకుండా మీ పొట్ట భాగాన్ని గమనిస్తూ ఉండండి. మీ పొట్ట భాగం అంతా కూడా చాలా రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్, రిలాక్స్.
నెమ్మదిగా మీ యొక్క హృదయ భాగాన్ని గమనిస్తూ ఉండాలి. మీ యొక్క హృదయ భాగాన్ని ఎలాంటి బిగింపులు లేకుండా రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్. నెమ్మదిగా మీ ముఖంపై గమనిస్తూ ఉండాలి. మీ ముఖంలో ఉన్న అన్ని భాగాలను గమనిస్తూ ఉండాలి. కళ్ళను రిలాక్స్ చేసుకోవాలి. కనుబొమ్మలను, నుదురు భాగాన్ని బిగింపులనేవే లేకుండా పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా మీ తలపై భాగాన్ని గమనిస్తూ ఉండాలి. మీ తలపై భాగం అంతా కూడా చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీ కాలి వేళ్ళ దగ్గర నుంచి మీ తలపై భాగాన్ని అంతటిని ఒక్కసారి గమనించాలి. మీ బాడీలో ఎలాంటి బిగింపులు లేకుండా బాడీని అంతటిని రిలాక్స్ చేసుకోవాలి. రిలాక్స్. నెమ్మదిగా మీ బాడీ అంతా కూడా తేలికగా అవ్వడం ఆరంభిస్తుంది. చాలా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్. మీలో జరిగే సహజమైన శ్వాసక్రియ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. మీ బాడీ అంతా కూడా తేలికగా మారుతుంది. మీలో శ్వాస యొక్క కదలిక మాత్రమే తెలుస్తుంది. సున్నితంగా మీ శ్వాస ప్రక్రియ మారుతూ వస్తుంది. పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు. పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు. మీలోని ఎలాంటి ఆలోచనలు లేవు. ఎలాంటి అలజడి లేదు. మీ బాడీని రిలాక్స్ చేసుకుంటూ హాయిగా ఫీల్ అవుతున్నారు. మీ మనస్సు చాలా తేలికగా ఉంది. మీ మైండ్ అంతా కూడా చాలా శూన్యంతో ఉంది. మీ మైండ్లో ఏమీ లేదు. రిలాక్స్. కళ్ళను చాలా రిలాక్స్ చేసుకుంటున్నారు. బాడీ అంతా పైకి తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. మనసంతా ప్రశాంతంతో చక్కని చిరునవ్వుతో నిండి ఉంది. మీలోని ఎలాంటి కదలిక లేదు. మీరు కేవలం ఆలోచనారహిత స్థితిలోకి చేరడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి ఆలోచనలు. రిలాక్స్. మీ మైండ్ అంతా కూడా పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. మీలో ఏమీ లేని స్థితి, ఒక శూన్యమైన స్థితికి
స్థిరంగా చేరుకున్నారు. చక్కటి శూన్యస్థితిని ఆస్వాదిస్తూ ఉన్నారు. రిలాక్స్ అయిపోయారు. ఈ క్షణంలో మీ హృదయం నుంచి వచ్చే ఆనందాలతో అనుసంధానమై ఉన్నారు. మీ మైండ్లో ఏమీ లేని స్థితి నుండి మీ యొక్క కోరికను బయటికి తీయండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో దానిని మాత్రమే బయటికి తీయండి. కేవలం మీకు కావలసిన దాన్ని మాత్రమే బయటికి తీయండి. ఆ కోరిక నిజమవుతుంది అని మీపై మీరు ముందు నమ్మకాన్ని ఉంచండి. మిమ్మల్ని నడిపించే ఈ విశ్వానికి మీ యొక్క కోరికను తెలియచేయండి. స్పష్టంగా తెలియచేయండి విశ్వానికి, నేను దీన్ని పొందాలి అని అనుకుంటున్నాను అని మీ కోరిక ఏంటి అన్నది విశ్వానికి తెలియచేయండి. మీరు విశ్వంతో కనెక్ట్ అయిపోతూ ఉన్నారు, కనెక్ట్ అవుతూ ఉన్నారు. విశ్వం మీ యొక్క సందేశాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉంది. మీ యొక్క కోరికను ఆ విశ్వానికి తెలియచేయండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని స్పష్టంగా విశ్వానికి తెలియచేయండి. విశ్వం మీ యొక్క మాటలను, మనసులో భావాలను అందుకోవటానికి సిద్ధంగా ఉంది. పూర్తి విశ్వాసంతో విశ్వానికి తెలియచేయండి. రిలాక్స్. చాలా ప్రశాంతతతో విశ్వానికి మీ యొక్క సందేశాన్ని తెలుపుతున్నారు. విశ్వం మీకు ఆశీర్వచనాలను అందిస్తుంది. మీలోని విశ్వం మీద ఉన్న నమ్మకాన్ని దృఢం చేస్తుంది. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. విశ్వం ఇంకా తన పనిని ఆరంభిస్తుంది. విశ్వం పట్ల పూర్తి నమ్మకాన్నించి విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేయండి. రిలాక్స్ అవుతూ విశ్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు సహజమైన శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా మీ యొక్క సహజ స్థితికి చేరుకోవాలి. నెమ్మదిగా మీ యొక్క సహజమైన స్థితికి చేరుకుంటూ ఉండాలి. మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండాలి. రిలాక్స్, రిలాక్స్. ఈ సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తూ మీరు సహజమైన స్థితికి చేరుకున్నారు. మీరు పూర్తిగా రిలాక్స్ అవుతూ మీ యొక్క కోరికను విశ్వానికి తెలియచేశారు. రిలాక్స్. నెమ్మదిగా మీ చేతి వేళ్లను మీ కళ్ళపై ఆనించుకుంటూ నెమ్మదిగా చేతులను చూస్తూ
చాలా సున్నితంగా సరళంగా మీ కళ్ళను ఓపెన్ చేస్తూ ఉండాలి. మీ కళ్ళు రెండు నెమ్మదిగా ఓపెన్ చేయాలి. రిలాక్స్. ఇప్పుడు చేతులు రెండు జోడించి ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.